हाय अंडी अंदर एला उन्नारु सो ईरोज मॉर्निंग मॉर्निंग वीडियो अच्छे स्टार्ट चेसानु ईरोज मोत्तम अंतर ऋत्विक तो मा डे एला उंटुंदी अनेदी वीडियो लो चूडोच्चु मीरु सो मॉर्निंग ब्रेकफास्ट वच्चेसी नेनु इड्ली चेस्तुन्नानु इदि वच्चेसी फस्ट नाकु नार्मल गा रव्व इड्ली अंटे अंत इष्टम उंडदु ఎప్పుడు అంటే బయట హోటల్లో ట్రై చేయడమే కానీ మేము ఇంట్లో అయితే ఎప్పుడు చేసుకోము మేము బియ్యంతోనే ఇడ్లీ పెట్టుకుంటామన్నమాట బియ్యంతో పిండి చేసుకుంటాం కదా దాంతోనే ఇడ్లీ చేసుకుంటాము సో ఇది వచ్చేసి మా ఫ్రెండ్ దగ్గర తీసుకున్నాను పిండి ఒకసారి ట్రై చేద్దాము ఎలా వస్తాయో అని చెప్పేసి ఓకే ఋత్విక్ అయితే పడుకొని ఉన్నాడు తను లేచాడంటే ఇంక అసలు నాకైతే ఏం పని జరగదు తను మార్నింగ్ ఇంక తను నిద్ర లేచినప్పటి నుంచి తన పనులే సరిపోతాయి సో తను లేచే లోపల బ్రేక్ఫాస్ట్ చేసేద్దాం అన్నట్టు ఇంకా రెడీ చేసేస్తున్నాను నా బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది ఇప్పుడు గోల్డెన్కి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను నార్మల్గా అయితే తను నాతో పాటునే తినేస్తాడండి నేను ఏది చేస్తే ఆ బ్రేక్ఫాస్ట్ అయితే తినేస్తాడు ఇంకా నేను వచ్చినప్పటి నుంచి అస్సలు ఓట్సే తినలేదు సో ఇంకా ఇవాళైతే నాకు ఓట్స్ కావాలని చెప్పేసి అడిగాడు నేను ఇండియాలో ఉన్నప్పుడు నేను ఇండియాలో ఆల్మోస్ట్ 8 మంత్స్ ఉన్నాను ఆ 8 మంత్స్లో తన మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏంటి అంటే ఓట్స్ ఆ ఓట్స్లోకి ఏవో ఒక ఫ్రూట్స్ స్ట్రాబెర్రీస్ రాస్బెర్రీస్ లేదంటే బనానా అలా వేసుకొని తినేసేవాడు నేను ఎప్పుడు అడిగినా ఏం తిన్నావు అంటే నువ్వు నన్ను అడగవద్దు నేను ఎప్పుడు ఓట్స్ తింటానని చెప్పేవాడు ఓట్స్ లేదంటే బ్రెడ్ ఇవి రెండే ఇంకా అవైతే ఈజీగా అయిపోతాయి కదా మార్నింగ్ ఇంకా తను ఆఫీస్కి 6:30కి స్టార్ట్ అవ్వాలి 6:30కి అంతా మళ్ళీ తను లేచి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలంటే చేసుకోలేడు ఓట్స్ అయితే ఈజీగా అయిపోతుంది కదా అని చెప్పేసి అదే తినేవాడు చాలా ఎప్పుడు కేడుస్తాను నువ్వు నువ్వు కలిపేసుకో అయితే నేను చేసేసి నేను మేనేజ్ చేస్తా ఒక్క నిమిషం ఇంకా వాటర్ పోయి ఇంకా వాటర్ పోయి చాలా 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 సో కాసేపు వదిలేసేది ఇంకా అలాగే వదిలేసి కాసేపు వదిలేసి ఒక 5 మినిట్స్ వదిలేసి 5 to 10 మినిట్స్ వదిలేసి బాగా కుక్ అవుతుంది అది దాని తర్వాత ఇవి మిక్స్ చేసేసి మళ్ళీ పీనట్ బటర్ ఉంది కదా లాస్ట్లో పీనట్ బటర్ ఒక 1 స్పూన్ వేసి కలిపేస్తే ఇది ఒక 10 మినిట్స్ ఉండాలి కదా 10 మినిట్స్ ఉండాలి ఓకే ఇవాళ గోవర్ధన్కి ఓట్స్లోకి ఫ్రూట్స్ తక్కువ అయ్యాయి సో మా బ్రేక్ఫాస్ట్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా ఋత్విక్ని మసాజ్ చేయించి స్నానం చేసి తను ఏమో రెడీ చేసి ఇంకా నిద్రపోచి వెళ్తానని ఇంకొద్దిసేపు ఆడుకుంటాడు కదా అని చెప్పేసి క్రిబ్లో వేశాను సో తనకి డ్రాప్స్ వేసే టైం అనమాట ఇది వచ్చేసి మల్టీవిటమిన్ డ్రాప్స్ అండి నేను వ్యాక్సిన్ వేయించడానికి తీసుకెళ్ళిన డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు డాక్టర్ ఇచ్చారు అవి సో తనకి అస్సలు ఇష్టం ఉండదు చూడండి మొహం అంతా ఎలా పెట్టేసుకున్నాడు ఈ మధ్య ఋత్విక్ అయితే 2 చేతులు ఎత్తి నోట్లో పెట్టుకోవడం స్టార్ట్ చేశాడు చేతులకేమో పాలుపూసలు వేస్తున్నానండి అవి ఏం చేశాడంటే నోట్లోకి 2 చేతులు పెట్టుకొని 1 చేతికున్న అదేమో తెంపేశాడు సో లక్కీగా గోవర్ధన్ అయితే చూశాడు అది తెగిపోయినప్పుడు ఒక పూస వచ్చేసి నోట్లో కూడా ఉండిపోయింది నేనైతే చాలా భయపడ్డాను సో అవైతే తీసేసాను మళ్ళీ కొత్తవి వేయాలి ఇవి వచ్చేసి వాటర్ కూపన్స్ మనము వీక్లీ వీళ్ళు 1 వస్తారు అప్పుడు మనకి ఎన్ని బాటిల్స్ కావాలో అన్ని కూపన్స్ బాటిల్స్లో పెట్టేసి బయట పెట్టేస్తే ఏదో ఒక టైంలో వాళ్ళు వాటర్ బయట పెట్టేస్తారు మేమైతే 8 మంత్స్ అవుతుంది వాటర్ ఈ కూపన్స్ యూజ్ చేసి గోర్ధన్ ఉన్నప్పుడు ఇంకా వాటర్ బాటిల్స్ పెట్టడానికి బద్ధకం వచ్చేసి ఇంకా రయన్ వాటర్ బాటిల్స్ 1.5 లీటర్ వస్తాయి కదా ఆ బాటిల్స్ తెచ్చుకుంటూ నిన్నాడు ఇంకా నేను వచ్చిన తర్వాత లేదు గెలాన్స్ పెట్టాలి అని చెప్పేసి అంటే ఇంకా ఒక ఈరోజే ఫస్ట్ స్టార్ట్ చేసాం మేము టైం వచ్చేసి 11:50 అవుతుంది ఇప్పుడేమో ఋత్విక్ స్లీపింగ్ టైము మీరు కూడా చూసారు కదా నేను మాట్లాడుతూ ఉంటే ఋత్విక్ ఏడుస్తున్నాడు ఈ మధ్య ఏంటి అంటే నిద్రకు వస్తే బాగా ఏడుస్తున్నాడు ఇంతకుముందు అయితే అలా లేదండి
తనకి ఎప్పుడు నిద్ర వస్తే ఇంకప్పుడు ఎంచక పడుకునేవాడు, ఏడ్చేవాడు కాదు. ఈ మధ్య నిద్ర వచ్చినప్పుడు ఏడవడం కూడా స్టార్ట్ చేశాడు. సో తను నిద్ర పుచ్చేశాను, ఫ్రిడ్జ్లో పనుకోబెట్టాను. నార్మల్గా అయితే నేను కిచెన్లో ఏదైనా వర్క్ చేసుకుంటుంటే ఇక్కడ ఫ్రిడ్జ్లో పనుకోబెడతా, ఈజీగా చూడొచ్చు కదా, అతన్ని అబ్జర్వ్ చేయొచ్చు అని చెప్పేసి ఫ్రిడ్జ్లో పనుకోబెడతాను. కానీ ఒక చిన్న సౌండ్ వచ్చినా కానీ నిద్ర లేచేస్తాడండి. తను పడుకున్నాడు కదా, ఇంకేమైనా వర్క్ చేసుకుందాము అని చెప్పేసి స్టార్ట్ చేస్తే ఒక 30 మినిట్స్ కూడా అలా పడుకోడు, ఒక్కసారి అయితే 15 మినిట్స్కే లేచేస్తాడు. బట్టలు వాషింగ్ చేశాను, అవేమో అయిపోయాయి, ఇంకా ఆరిపోయిన బట్టలు అయితే అలాగే ఉండిపోయాయి. వాటిని అయితే ఫోల్డ్ చేయకుండా అలాగే ఉంచేసాను. సో ఇప్పుడు ఫోల్డ్ చేసి ఇంకా ఆ బట్టలు ఆరబెట్టేసేయాలి. ఏంటో అసలు ఏదైనా కొంచెం టైం దొరికితే రెస్ట్ తీసుకుందాం అనిపిస్తుంది. ఇంకెక్కడ పనులు అయితే అక్కడ ఉండిపోతున్నాయి. ఇంకా ఇల్లు అయితే ఎలా ఉందో అండి, వచ్చినప్పటి నుంచి పోస్ట్పోన్ చేస్తూనే ఉన్నాను. నా కబోర్డ్స్ అయితే ఫుల్ అయిపోయాయి, అవి మొత్తం అంతా. ఇప్పుడు డ్రెస్సులు చాలా వరకు నాకైతే ఫిట్ అవ్వట్లేదు, అన్నీ చాలా టైట్గా ఉన్నాయి. అవన్నీ చూసి ఇంకా ఏ ఫిట్ అవుతాయో అవి సపరేట్ చేసుకుందామని చెప్పేసి డైలీ అనుకుంటున్నాను. బట్ ఇవాళ కాదులే, టుమారో అని అలాగే పోస్ట్పోన్ చేస్తూనే ఉన్నాను. ఇక్కడ గోవర్ధన్ కూడా వచ్చి హెల్ప్ చేశాడు. సో ఇద్దరం అయితే బట్టలు ఆరబెట్టేసి తర్వాత మళ్ళీ నేను వెళ్ళి లంచ్ చేసేసాను. లంచ్ చేసుకొని తర్వాత తినేసి కొద్దిసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ ఈవినింగ్ రెడీ అయ్యేసి 5 o'clock అలాగా బయటకు వెళ్తున్నాము. ఎక్కడికి అంటే గోవర్ధన్ అయితే అప్పుడు నాకు చెప్పలేదండి ఎక్కడికి వెళ్తున్నామంటే. నేను ఒక కలర్ఫుల్ ప్లేస్కి తీసుకెళ్తాను, నువ్వు సర్ప్రైజ్ అవుతావు అని చెప్పేసి అన్నాడు. సో ఏంటి, నేను అంత సర్ప్రైజ్ అయ్యే ప్లేస్ ఇంతకుముందు నేను చూడని ప్లేసా అని చెప్పేసి అడిగాను. అవును అని చెప్పేసి చెప్పాడు. చింతకాయలు కాసినాయికో, సింతకాయలు ఆ చెట్లలో అంతా చాలా ఉన్నాయికో. ఆహా కాదు, ఆ పక్క పచ్చి పచ్చిగానే ఉన్నాయి. ఇప్పుడు సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకైతే బయట వెళ్ళలేమండి అసలు. 45 degrees 50 degrees వరకు ఉంది బయట టెంపరేచరు. ఈవినింగ్ అయినా కానీ 45 degrees ఉంటుంది. సో అంత వేళలో బయటకు వెళ్ళేసి అయితే వెళ్ళలేం కదా. సో ఇదే మా లాస్ట్ అవుటింగ్ అవుతుంది. ఇంకొక 3 months అయితే బయటకి అయితే వెళ్ళము. రిత్విక్ అయితే కార్ స్టార్ట్ అవ్వగానే నిద్రపోతాడండి. అంతవరకు మేల్కొని ఉన్నా కానీ కార్ ఎక్కగానే నిద్రపోతాడు. సో దాన్ని స్ట్రోలర్లో వేయడం ఇదే ఫస్ట్ టైం అన్నమాట. అక్కడ ఒక స్టేడియం కనిపిస్తుంది కదా, ఆ స్టేడియం కూడా ఇక్కడ కంటైనర్స్ ఎలా ఉన్నాయో అలాగే వాటితోనే కన్స్ట్రక్ట్ చేస్తున్నారంట. సీటింగ్ మొత్తం అంతా, ఈ సీటింగ్ మొత్తం అంతా కూడా ఈ బాక్సెస్ టైప్లో, ఈ కంటైనర్స్ టైప్లో లాగానే ఉంటుంది. ఇక్కడికి వచ్చాకైతే రిత్విక్ బాగా పడుకున్నాడండి. ఇప్పుడే లేచాడు. ఇంకా సరే, ఇంకా స్ట్రోలర్లో నుంచి తీసుకున్నాను తనని, ఫొటోస్ తీసుకుందాం అనేసి. బట్ తనేమో ఒక్క ఫోటో కూడా ఫోజ్ ఇవ్వట్లేదు, చాలా సీరియస్గా చూస్తున్నాడు. తనకేంటి అంటే నేను మాస్క్ వేసుకుంటే ఏదో డిఫరెంట్గా కనిపిస్తానేమో, ఆ మాస్క్లో చూడాలి ఎక్కువ కదా. మాస్క్ వేసుకునేసరికి కొద్దిగా భయపడతాను నన్ను చూడడానికి. సో మేము వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది. హాఫ్ అన్ అవర్లో ఒక రౌండ్ అయితే వేసాము. ఇంకెక్కువసేపు అయితే ఇక్కడ ఉండాలనుకోవట్లేదు. మేమైతే ఇంటికి స్టార్ట్ అయిపోతున్నామండి. హోప్ మీకు అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సుకన్య తెలుగు వ్లాగ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్ బాయ్.